ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ చేసుకోవడానికి రీజన్ ఏముంటుందండి చేసుకోవడానికి రీజన్ ఏం తగలేదు కాబట్టి చేసుకోలేదు అయ్యో రామా ఓకే ఓకే ఫ్యూచర్ లో మీరు చేసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ మళ్ళీ మేము రిపీట్ చేస్తాం అప్పుడు అప్పుడు ఆ రీజన్ చెప్తా ఏ నాకు ఇలా అనిపిస్తుంది ఇప్పుడు అని చెప్తాను నాకు రీజన్ దొరికింది ఓకే ఆయన లైనా ఆయన వైపు మౌల్ చేసుకుంటూ ఉంటాడు అని అంటే ఫెంటాస్టిక్ టాలెంట్ ఆయనకి అంటే మాటలు గలవలేదు కరెక్ట్ అసలు నిజంగా కొంచెం మేము కూడా ప్రిపేర్డ్ గా ఉండి చేయాలి ఏయాలి క్వశ్చన్స్ ఏమైనా బట్ యా పార్టీస్ లో జిమ్ లో సో ఇలాంటి ప్లేసెస్ లో కలుస్తూ ఉంటారు కదా బట్ సినిమా చేసేటప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా మనిషిని దగ్గరగా చూసి ఇంకా ఎక్కువగా ఆ రాపో కానీ రిలేషన్ కానీ ఎక్కువ బిల్డ్ అవుతూ ఉంటుంది అండ్ ఎస్ చూసిన తర్వాత కలిసి చేసిన తర్వాత విష్ణు గారికి మీకు మధ్య అంటే ఆయనలో మీరు నోటీస్ చేసింది అంటే అండ్ ఆయన నుంచి ఏదైనా ఒకటి మనం డెఫినెట్గా లేదండి అండ్ అంటే ఇప్పుడు మనం షూటింగ్కి వచ్చాము అంటే నాకు తేజ గారు ఫస్ట్ నిన్ను యాడ్ చేసినప్పుడు ఎప్పుడు ఒకటే అంటే నువ్వు షూటింగ్ వచ్చావంటే నువ్వు షార్ట్ గురించి ఆలోచించాలి నువ్వు వేరే వేరే అన్ని పక్కన పెట్టు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే అని చెప్పేవాడు దాని తర్వాత కొంతమందిలో చూశాను కొంతమంది తర్వాత విషయంలో చూశాను అంటే ఇఫ్ ఈజ్ ఆన్ సెట్ అంటే ఆ షార్ట్కి ఏం కావాలి ఆ సీన్కి ఏం కావాలి అక్కడ ఏం కావాలనేది ఓకే బ్రేక్లో మళ్ళీ బయటికి వెళ్ళి ఫుడ్ బాగా పెడతారు చాక్లెట్లు పెడతారు అన్నీ ఉంటాయి మళ్ళీ అది పర్సనల్ కానీ బ్రేక్ ఓన్లీ యాక్టర్స్కేనా అండి ప్రమోట్ చేసే యాంకర్స్కి సో వెన్ హీఈస్ ఆన్ సెట్ వెన్ వీఆర్ వర్కింగ్ ఈజ్ డెఫినెట్లీ లైక్ ఫుల్ ఆన్ 100% అందులోనే పెట్టి అండ్ హీఈస్ ఆల్సో లైక్ అంటే ఇంకా బెటర్గా ఎలా చేయాలి ఇంకేం చేద్దాము అని ఒక డిస్కషన్ ఇలాగా ఇట్స్ అ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ అండి చాలా రైట్ అండ్ మీకు ఎవరితో అండి అంత మంచి ర్యాపో బిల్డ్ అయింది విష్ణు గారితోనా లేకపోతే నవ్దీప్ తోనా సునీల్ గారితోనా కాజల్ తోనా నేను విష్ణు గారు అండ్ కాజల్ విత్రీ మేమిద్దరు ఎక్కువ సీన్స్ చేసాము ఆ టైంలో అండ్ కాజల్ అయితే పాపం అమ్మాయి నేను సడన్గా ఫ్లిప్ అయిపోతాను ఆ క్యారెక్టర్ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయదు అంటే మానిటర్స్ చేసేటప్పుడు నేను చేయను జెఫ్ని అడుగుతాను ఐ విల్ డూ ఆన్ దిస్ షార్ట్ లేదంటే వన్ మోర్ చేద్దాం కానీ ముందే నేను అన్ఎక్స్పెక్టెడ్గా చేయాలన్నప్పుడు పాపం రెండు మూడు సార్లు అమ్మాయి భయపడిపోయింది రెండు మూడు సార్లు ద వే మై క్యారెక్టర్ బిహేవ్ బట్ విష్ణు గారు ద వే ద హీ రిసీవ్డ్ మీ ఆన్ సెట్స్ ద ఫస్ట్ డే ఆ రోజున ఐ ఫెల్ట్ యా దిస్ గాయ్ ఈస్ వెరీ జెన్యున్ వాట్ ఐ హర్డ్ అబౌట్ హిమ్ ఇస్ రైట్ లైక్ హీ వాజ్ వెరీ జెన్యున్ అండ్ ద వే వాళ్ళ టీమ్ అయినా లైక్ ఎవ్రీ వన్ దే టుక్ కేర్ ఆఫ్ నాట్ ఓన్లీ మీ ఆల్ ది యాక్టర్స్ హూ కేమ్ ఫ్రమ్ బాంబే నుంచి వచ్చిన వాళ్ళు తెలుగులోకి చేసిన వాళ్ళందరికీ వెరీ గుడ్ హాస్పిటాలిటీ అండ్ షూట్ అంటే ప్రాపర్ షూట్ అది ఇట్ వాజ్ లైక్ ఫన్ టు కమ్ బ్యాక్ ఆన్ సెట్స్ అప్పుడు నేను వేరే సినిమాలు చేస్తున్నా 2-3 ఫిల్మ్స్ చేస్తున్నా క్లాష్లో చేస్తున్నా బట్ మోసగాళ్ళనే కానీ ఐ వాస్ టు బి వెరీ ఎక్సైటెడ్ బికాస్ నవదీప్ వాజ్ దేర్ అంటే ఒక సీన్ చేయడానికి మొత్తం ఉన్న అందరు ఆర్టిస్ట్స్ ఇంప్రూవైజ్ చేస్తూ చేసిన ఆ వర్కింగ్ స్పేస్ ఇంకా నాకు చాలా బాగా నచ్చింది రైట్ సో అండ్ ఆన్ అ పర్సనల్ నోట్ విష్ణు ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకు మిగతా నాకు లక్ష్మి అండ్ మనోజ్ ఇద్దరు కూడా బాగా క్లోజ్ సో అంటే అన్నం పెట్టే గుణం ఉండడం ఒకటి అన్నం పెట్టిన అన్నం అంటే అదే కోట అన్నం పెట్టిన తర్వాత అవతల వాడు తిని ఎంజాయ్ చేస్తే దాంట్లో ఆనందం ఎత్తుకోవడం ఒకటి అది ఉందండి వీళ్ళు మొత్తం ఫ్యామిలీ కదా రియలీ లైక్ అన్ అప్రిషియబుల్